విజయదశమి పండుగ సందర్భంగా పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన పార్వేట ఉత్సవానికి వన్ టౌన్ సీఐ అంబటి రాజమోహన్ బందోబస్తు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది పార్వేట ఉత్సవాలు నిర్వహించలేకపోయినప్పటికీ ప్రస్తుతం కరోనా నిబంధనలు పాటిస్తూ పార్వేట ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చీరాల పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. దసరా పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి చీరాల పట్టణ ప్రజలకి ఈ పార్వేట సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా అందరూ చెప్పేది ఏంటంటే త్వరగా అంటే 9:30 ముగించుకుని ఆనందంగా పండుగ జరుపుకుని మీ మీ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోవిడ్ నిబంధనలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా కరోనా పోలేదు, అది ఇంకా ఉంది కాబట్టి అందరూ కూడా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని డిస్టెన్స్ పాటిస్తూ మరియు హ్యాండ్స్ని కానీ మరి బట్టలు కానీ ఇట్లే ఇంటికి వెళ్ళిన తర్వాత నలుగురిలో తిరుగుతారు కాబట్టి వాటిని వాష్ చేసుకునే విషయంలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి దూరంగా ఉండే విషయంలో కానీ చేతులు వాష్ చేసుకునే విషయంలో కానీ మరి ఇటువంటి పండుగలలో పాల్గొన్నప్పుడు కానీ జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా తెలియజేస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.